మా జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు, మా జనరల్ సెక్రటరీస్ ఇచ్చారు. స్టూడెంట్స్ గురించి కొంచెం కొంచెం ఆలోచించాలి కదా సార్. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి సార్? మీ హేమచంద్ర గారికి కమిషనర్ గారికి చెప్పాము, స్టేట్ వైడ్ గా ధర్నా జరుగుతున్నాయి, జేఎంటి అనంతపూర్ ముట్టడి చేశాము, ఈ రోజు జేఎంటి కే ముట్టడి చేయడానికి వచ్చాము, పోస్టులు పోలీసు వారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు, ఇక్కడ వచ్చి నిరసన చేస్తే మీకు బాగుంటుందా? నిన్న ఇంత తుఫాన్ ఉంది, కర్నూలు నుంచి నేను బై రోడ్ ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది తెలుసా? 14 అవర్స్ జర్నీ, అర్లీ మార్నింగ్ 3 o'clock చేరుకున్నాం, తుఫాన్ తగ్గలేదు, తుఫాన్ వల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో మీకు తెలుసు కదా విషయం. ఇంత సఫర్ అవుతా ఉంటే మీరు రిప్రజెంటేషన్స్ కి రెస్పాన్స్ ఇవ్వరా? ఇవ్వాలా సార్? 2 లక్షల మంది స్టూడెంట్స్ లైఫ్ తో ఆడుకోవడం, 2 లక్షల మంది స్టూడెంట్స్ తో ఆడుకోవడం మీకు న్యాయంగా ఉందా? ప్రొఫెసర్స్ రావడం వల్ల ఇబ్బంది, మీ ఫ్యాకల్టీ రావడం వల్ల ఇబ్బంది, స్టూడెంట్స్ రిమోట్ ఏరియా నుంచి రావడం వల్ల ఇబ్బంది, శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఎక్కడ వస్తారు సార్ స్టూడెంట్స్? ఈ టైం మీరు ఎగ్జామ్స్ పెడితే ఎట్లా వస్తారు సార్? అనంతపురం మార్మూర ప్రాంతాల్లో అక్కడ ఆ యూనివర్సిటీలు అలాగే చేస్తున్నారు, ఇక్కడ ఇలాగే చేస్తున్నారు. స్టేట్ వైడ్ గా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తమ్ హేమచంద్ర రెడ్డికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పినాం, సీఎం కు ఈమెయిల్స్ ఇచ్చాము, ఎన్నిసార్లు చెప్పాలి మేము మీకు? స్టూడెంట్స్ గురించి మీకు కేర్ తీసుకోరా? మీకు ఫీజులు ఇంపార్టెంట్ వెల్ఫేర్ కోసం పనిచేయలేదు సార్, మేము ఈరోజు ఇంత ఆవేదన వ్యక్తం చేయము. అలాగే నచ్చిన సెంటర్ లో కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చాం.